back to Yummy Healthy Kitchen powered by My Kitchen Concept. Mana next segment Yummy and Healthy. Oats and fruit spice. Oats and fruit spice. స్వీట్ కదా అవును కదా మీలాగే స్వీట్ గా ఉంటుంది కదా చాలా మీ క్యూట్ క్యూట్ స్మైల్ తో ఆ రెసిపీ కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఎలా చెప్పేసింది ఓట్స్ షుగర్ పాలు జీడిపప్పు గోధుమ రవ్వ యాపిల్ అరటిపండు ఎలాచి పౌడర్ నెయ్యి మీరు బాగా బొద్దుగా ఉండేవారట కదా కొంచెం అవును తబ్ ఇలా ఎలా చేయారు మరి డైటింగ్ చేస్తున్నా ఏ నాకు చెప్పండి డైటింగ్ ఎలా చేయాలో నేను సన్నగా అవుతాను ఎందుకు నువ్వు సన్నగానే ఉన్నావుగా ఇంకా సన్నగా అంటే ఇక్కడ సన్నగా ఉంటున్నాను మీ టీవీలో చూసేసరికి లావుగా కనబడతా లేదు లేదు సన్నగానే కనబడుతున్నా అవునా ఓకే థాంక్యూ థాంక్యూ సో మనం స్టార్ట్ చేద్దాం ఓకే ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి ఫస్ట్ పాయసం కదా ఈ గిన్నె ఓకేనా ప్యాన్ నేను పాయసం అనగానే ముందే తయారైపోతాను ఆ పాయసం అవ్వాలి ఓకే సో ఇప్పుడు फर्स्ट मन ओट्स 2 मिनट्स फ्राई చేసుకుందాం ओके ये सही नोट्स ऐसे ओट्स గురించి దాని హిస్టరీ గురించి ఎన్ని ఎపిసోడ్ లో చెప్పుంటాను నేను అవును చాలా చాలా మీరు ట్రై చేశారా ఏమన్నా చాలా ట్రై చేశాను అవునా ఓట్స్ మొహం పెట్టుకున్నారా చెప్పావు కదా పాలల్లో మిక్స్ చేసి పెట్టుకున్నారా బా మెస్పి ఉంటారే సరే ఇప్పుడు బ్యూటీ పార్లర్ కి వెళ్ళగలేరు కదా నాకు 1200 నాకు ఇచ్చుకోండి బ్యూటీ టిప్స్ మీ ఫేషియల్ నేను చేసినందుకు నేను మా కెమెరామెన్స్ మా క్రూ మేము అందరం కూడా శుభ్రంగా పార్టీ చేసుకుంటాం ఓకే ఏమంటారు కంపల్సరీ రోజు నువ్వు డైలీ అట్లాంటి టిప్స్ ఇస్తా ఉంటే కంపల్సరీ ఇస్తారు అవునా నాకు తల్లిరా నా బంగారం వద్దు కాదు నేను ఇవ్వను అని మాత్రం నకారం అనే పదమే లేదు మా బంగారు తల్లి మాటలోంచి సో నిజంగా ఈ టీవీ చూసే ఆడవాళ్ళందరూ అలాగే నా కార్యక్రమానికి వచ్చేవాళ్ళందరూ అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం సారీ మగవాళ్ళు మిమ్మల్ని ఎక్స్క్యూజ్ చేస్తున్నాను అనుకోకండి మీరు కూడా టీవీలు చూస్తున్నారు అండ్ లేడీస్కి సరి సమానంగా మీరు నా షో చూసి నాకు మెయిల్స్ పంపిస్తున్నారు చాలామంది ఒక అతను ఆస్ట్రాలజర్ బాగా గుర్తుంది ఆయన మెయిల్ చేశారు చాలామంది మెయిల్ కూడా పంపిస్తున్నారు టీవీ చూసే పురుషులకి స్త్రీలకి నా తరపు నుంచి ధన్యవాదాలు ఓకే సో మన ఓట్స్ వేయిపేసాంగా ఈ బౌల్లో తీసేద్దాం ఓకే ఇవ్వండి అయిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుందాం నెయ్యి ఓకే సో నెయ్యి కూడా ఎక్కువ వేయడం లేదు జస్ట్ 2 స్పూన్లు అలా మాటవరసకి మాత్రమే కొంచెం ఫస్ట్ మనం జీడిపప్పు ఫ్రై చేసుకుందాం ఓకే సో నెయ్యిలో మనం జస్ట్ జీడిపప్పు వేయించుకుంటాం నెక్స్ట్ గోధుమ రవ్వ ఒక 2 స్పూన్స్ అడగంటేదా రెండు స్పూన్లు జస్ట్ కొంచెం వేగినాక మిల్క్ యాడ్ చేసేద్దాం అవునా ఓకే సో ఇది జస్ట్ మనకు వేగంగానే కొంచెం తెల్లగా అయిపోయింది కదా మిల్క్ వేసేద్దాం ఓ వావ్ నెక్స్ట్ ఇది బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేయాలి ఈ లోపు మనం వెజిటబుల్ ఫ్రూట్స్ కట్ చేసుకుందాం ఓకే అశ్విన నాతో ఇందాక సాంగ్ పాడతాను పాట పాడాలి ఎస్ పాడాలి కదా మిమ్మల్ని చూడగానే ఏదో ఒక మంచి సున్నితమైన పాట గుర్తొచ్చేసింది ఏది ఆ సీతా దేవి నవ్వులా ఉన్నవే ఎంకి పాటలా లక్ష్మణుడే లేని రాముడే వీడు ఈడు జోడు నీకే చెల్లియో చెల్లకో ప్రేమనే అందుకో నోటికో కోటికో వరుడు నేనులే విన్నారా ఈ పాట ఏం లేదు అయ్యో ఎంత బాగుంది పాట చాలా బాగుంది ఈ నోటితో పాడితే ఇలా పొగిడే వాళ్ళు ఉండాలే కానీ కూచిపెట్టి రోజంతా పాటలు పాడాను సో మన యాపిల్ ని ముక్కలు ముక్కల కింద చేసి తిమి కదా నెక్స్ట్ ఏం చేస్తాం నెక్స్ట్ ఇందులో ఓట్స్ యాడ్ చేస్తాం ఓకే ఓట్స్ ఇది మనం ఫ్రై చేసుకున్న ఓట్స్ కదా అవును
అంటే యాక్చువల్లీ ఓట్స్ మనం వేయంగానే కూడా వెంటనే ఉడికిపోతాయి అందుకనే కొంచెం వేసుకున్నాం మనం ఫ్రై చేసుకున్నాం అరటిపండు అరటిపండు చాలా ఆరోగ్యం హెల్దీ హెయిర్ కి స్కిన్ కి బోన్స్ కి అబ్బో అరటిపండు గురించి చెప్పి 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 అరటిపండు ఫ్యామిలీ నన్ను ఎంత పొగుడుకుంటూ ఉంటాయో ఏంటో స్టవ్ ఆఫ్ చేసేస్తాం అయిపోయింది ఇంకా ఓకే స్టవ్ ఆఫ్ స్టవ్ ఆపేసా స్టవ్ ఆపినాక షుగర్ యాడ్ చేస్తాం ఓకే ఎందుకంటే పచ్చసారి ఆల్రెడీ పల్చగైపోతుంది నెక్స్ట్ ఇలాచి పౌడర్ ఫ్లేవర్ కోసం మనం జస్ట్ అది బౌల్ లో తీసుకున్నాక ఫ్రూట్స్ వేద్దాం ఓకే సో ఇది అయిపోయింది కదా డ్రై ఫ్రూట్స్ ను ఫ్రూట్స్ అప్పుడు వేద్దాం ఓకే సో చిన్న బౌల్ తీసుకున్నాంటి ఓకే సో ఇప్పుడు అష్ని దాంట్లో ఫ్రూట్స్ వేద్దాం ఓకే ఆపిల్ ఇంకా బనానా ఇది మార్నింగ్ టైమ్స్ లో కానివ్వండి లేకపోతే లంచ్ తర్వాత ఎప్పుడైనా వీకెండ్స్ లో చేసుకుని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అవును నా వరకు వస్తే తినడానికి ఒక పర్టికులర్ గా ఒక టైం టేబుల్ కావాలా అంటే స్వీట్ తినడం కదా అని కాదు రాత్రి నువ్వు స్వీట్లు అవాయిడ్ చేస్తే మాక్సిమం వెయిట్ తగ్గిపోతారు ఇదో మంచి టిప్ తప్పకుండా ఒబేస్ లో ఉన్న వాళ్ళు అయితే ఉబగాయంతో బాధపడే వాళ్ళందరికి ఇది మంచి టిప్ రాత్రి పూట స్వీట్ అస్సలు ముట్టుకోకూడదు స్వీట్ సంబంధించి ఏది తినకూడదు ఆరు తర్వాత గుర్తుపెట్టుకోండి చిన్నది కప్ చూడండి ఓట్స్ ఫ్రూట్స్ పాయసం కావలసిన పదార్థాలు ఓట్స్ చక్కెర పాలు జీడిపప్పు గోధుమ రవ్వ యాపిల్ అరటిపండు ఇలాచీ పౌడర్ నెయ్యి బాదం తయారు చేసే విధానం స్టవ్ పై గిన్నె పెట్టి ఓట్స్ వేపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో నెయ్యి వేసి జీడిపప్పు వేయించి తీసి పెట్టుకోవాలి ఆ నెయ్యిలోనే గోధుమ రవ్వ వేసి కొంచెం వేగగానే పాలు పోయాలి అవి మరగగానే ముందుగానే వేయించుకున్న ఓట్స్ వేయాలి ఈ మిశ్రమం ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి చక్కెర ఇలాచీ పౌడర్ వేసి ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి ఇందులో యాపిల్ ముక్కలు అరటిపండు ముక్కలు వేసుకుని పైన జీడిపప్పు బాదం పలుకులతో గార్నిష్ చేసుకుంటే ఓట్స్ ఫ్రూట్స్ పాయసం రెడీ చూసారుగా ఓట్స్ అండ్ ఫ్రూట్స్ పాయసం చాలా సింపుల్ చాలా డెలిషియస్ అండ్ వెరీ హెల్దీ సో నేను ఇప్పుడు టేస్ట్ చేస్తాం ఇలా పాయసం చిన్న ఒక కప్పుతో పెట్టాక నువ్వు టేస్ట్ చేయి అని మీరు పక్కన నుంచి చూస్తే నాకు నచ్చదు ఇద్దరు కలిసి షేర్ చేసుకుందాం ఓకే వెరీ నైస్ చాలా బాగుంది కదా ఎందుకంటే బనానా మనం లాస్ట్ కేసాం అయినా బనానా ఫ్లేవర్ వెంటనే దిగిపోయింది యాపిల్ ఇంకా కొంచెం దిగుతుంది కానీ బనానా ఫ్లేవర్ దిగిపోయింది అట్లానే ఫ్రిజ్ లో పెట్టుకుని కూల్ గా కూడా తినొచ్చు ఓ ఇది మనం అంటే కస్టర్డ్ సలాడ్ లా అవును బాగుంది బాగుంది సో మీ గురించి నా దగ్గర ఒక పూతి ఫుల్ గిఫ్ట్ ఉంది ఇది మా ఎక్స్ప్రెస్ టీవీ తరఫు నుంచి మీలాంటి బంగారు బొమ్మకి ఒక వెండి కుంకుమరణ ఇస్తున్నాం బోల్డ్ అంత ప్రేమ అభిమానాన్ని బోల్డ్ అంత థ్యాంక్స్ ని ఇందులో ఫిల్ చేసి మీకు ఇస్తున్నాం ఇదిగోండి నేను కూడా అలాగే గుండెల్లో దాచుకుంటా ప్రేమగా అవునా ఓకే వెరీ గుడ్ మీరు ఎప్పుడు అలాగే మీ కుంకుమరణి రోజు తీసి దాన్ని పెట్టుకుంటూ ఉంటారు కదా మమ్మల్ని గుర్తు చేసుకుంటా ఎప్పటికీ అందించే గంగా ప్రెషర్ కుక్కర్ కూడా అందుకుంటున్నారు కంగ్రాచులేషన్స్ సో ఎలా ఉంది డార్లింగ్ మా షో ఎలా ఉంది చాలా చాలా బాగుంది అశ్విని అవునా సో మీలో నాకు నచ్చింది నవ్వు ఎప్పుడు అలా నవ్వుతూ ఉండండి ఏ కరిషన్ లేకుండా నేను లైఫ్ లో ఎప్పుడు నేను ఒకటే అనుకుంటాను ఒక లోటస్ ఫ్లవర్ లాగా ఉండాలండి ఇది అందరికీ చెప్తున్నాను నేను చెప్పేంత పెద్దదాన్ని కాకపోవచ్చు బట్ లైఫ్ అనేది బురద ప్రశ్మి బురద అన్ని మంచిగా ఉంటాయి అనుకోకూడదు కానీ మనం లోటస్ ఫ్లవర్ లాగా ఉండాలి ఫ్రెష్ గా హ్యాపీగా ఉండాలి ఎంత బురద చుట్టుపక్కల ఉన్నా కూడా మనం టాప్ అనిపించుకోవాలి సో అలా ఉంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ మీరు చాలా దూరం నుంచి వచ్చారు మా గురించి ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండండి మరి మా స్వీట్ హార్ట్ ని నేను కాస్త అలా సెండ్ ఆఫ్ ఇచ్చొస్తాను మీరు తీసుకోండి మన యమ్మీ హెల్దీ కిచెన్ పౌడర్ బై మై కిచెన్ కాన్సెప్ట్ లో
లాలీపాప్స్ ఎలా? మామూలుగా స్వీట్ లాలీపాప్ చాక్లెట్స్ తింటామా వెజ్ లాలీపాప్స్? నాకు అప్పుడప్పుడు ఒక డౌట్ వస్తుంటది, షెఫ్స్ ఇన్ని అద్భుతమైన రెసిపీస్ అవి చేస్తూ ఉంటారు కదా, ఇంటికి వెళ్ళాక షెఫ్స్ ఎలాంటి వంటలు చేస్తారు? అసలేమి చేయరండి, డౌట్ లేకుండా చెప్తున్నాను కదా. సీరియస్ గానా? సీరియస్ గా చెప్తున్నాను. ఓకే అబ్బా, టాస్క్లు చేయొద్దులేండి. బాయేసనా సార్? మీరు నేర్పించిందే సార్, మీరు అలాంటి ఎలా వెయ్యి నాలుగైదు మిరపకాయలు అంతే దట్టించండి, దెబ్బకి తాతలు చిన్నమ్మలు గుర్తురావాలి.